KCR పై TDP విమర్శల దూకుడు పెంచింది. పునర్నిర్మించిన హైదరాబాద్ ను పరిపాలించడం చేతగాక విమర్శలు చేస్తున్నారని నిన్న చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేస్తే ఇవాళ దేవేంద్ర గౌడ్ KCR కు లేఖ సందించారు. నాలుగున్నరేళ్ల కాలాన్ని వృధా చేశారని లేఖలో ఘాటైన విమర్శలు చేశారు. పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన యువత అందుబాటులో ఉన్న పెట్టుబడులు సాధించలేకపోయారని విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో అనైతిక పనులకు పాల్పడ్డారంటూ లేఖలో ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని కూడా లేఖలో దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అనే సందేహాలను కూడా రేకెత్తించారని ప్రస్తావించారు. ప్రజాస్వామిక మౌలిక సూత్రాలకు విరుద్ధంగా కులాల పేరుతో విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేశారని లేఖలో విమర్శించారు. అంతేకాదు రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి విరమించుకోవడం ద్వారా తెలంగాణలో మరో ఉద్యమం రాకుండా నివారించినట్టు అవుతుందంటూ వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానంటూ లేఖను ముగించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ చెప్తారు. నవీన్, టీడీపీ దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది, మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు దేవేంద్ర గౌడ్ రాసిన లేఖను ఏ విధంగా చూడాలి? పూర్తిగా రాజకీయ కోణంలోనే ఈ లేఖను మనం చూడొచ్చు స్వామి. ఇప్పటికే దేవేంద్ర గౌడ్ టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించినట్టు భరిస్తుంది. ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం ఉప్పల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఈ రోజు దేవేందర్ గౌడ్ కేసీఆర్ కు ఒక లేఖ కూడా రాశారు. ఈ లేఖలో ప్రధానంగా ఆయనను ఆయన యోగక్షేమాలను తెలుసుకుంటూనే కేసీఆర్ వ్యవహార శైలి పైన, ఆయన వ్యక్తిగత వ్యక్తిత్వం పైన, ఆయన ఏదైతే మంత్రులతో ప్రవర్తించేటువంటి విధానమే కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలను కూడా దేవేందర్ గౌడ్ ఈ ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువతకు అవకాశం కల్పిస్తూ కేసీఆర్ రాజకీయాల నుంచి వైదొలగాలని చెప్పేసి అని కూడా దేవేంద్ర గౌడ్ ఈ లేఖలో ప్రధానంగా స్పష్టం చేశారు. అలానే కొన్ని విమర్శలను, ఘాటైనటువంటి విమర్శలను, ఆరోపణలను కూడా దేవేంద్ర గౌడ్ ఈ లేఖలో కేసీఆర్ కు సంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ చేతిలో తెలంగాణ బంద్ అయిందని, కేసీఆర్ రాజకీయ కేసీఆర్ వ్యవహార శైలి రాజకీయ రాచరిక పాలన గుర్తు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఈ లేఖలో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒక కామెంట్ కూడా చేశారు. సో మంత్రులకు కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకట్లేదు. సో ఇక ప్రజలకు ఏ విధంగా కేసీఆర్ పాలన అందిస్తాడనేటువంటి విమర్శలను కూడా దేవేంద్ర గౌడ్ ప్రధానంగా ఈ లేఖలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ అభివృద్ధి కోసం తాను ఇంత పరితపించాను, సో కేసీఆర్ తీరు తెలంగాణ ప్రాంతానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా దేవేంద్ర గౌడ్ చాలా పలు అంశాలన్నింటినీ కూడా ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి సమయాన సో ఇలాంటి లేఖలే కావచ్చు, రాజకీయమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణలో రాజకీయ వేడిని తగిలించేటువంటి ప్రయత్నం టీడీపీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే ఆయన దేవేంద్ర గౌడ్ కేసీఆర్ కు లేఖను రాసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు స్వామి. టీడీపీ ముందు వ్యూహం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దీన్ని బట్టి చూస్తే? సో ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది. సో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా త్వరలో ఆ తెలంగాణలో ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచారం చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ గా విమర్శలు చేయాలని చెప్పేసి కూడా టీడీపీ భావిస్తోంది. సో దానిలో భాగంగానే దేవేంద్ర గౌడ్ ఈ లేఖ రాసినట్టుగా మనం చెప్పుకోవచ్చు స్వామి. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.